అక్రమ క్వారీలపై ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర గొరడా జులిపించారు. సీతానగరం మండలం సూరంపేట వద్ద నడుస్తున్న క్వారీని మైనింగ్ అధికారులతో కలిసి ఎమ్మెల్యే పరిశీలించారు. క్వారీకి ఎటువంటి అనుమతులు లేకుండా నడవడంతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు కాలుష్య ఇబ్బంది ఉన్నట్లు గుర్తించారు. ప్రజల సంక్షేమం ఆరోగ్యం ప్రధానమని, అనుమతులు లేని క్వారీలు నడిపితే చట్టపరమైన చర్యలు తప్పవని ఎమ్మెల్యే హెచ్చరించారు. ప్రతి క్వారీ నిబంధన మేరకు నడపాలని, చుట్టుపక్కల ప్రజలకు ఆరోగ్య సమస్యలకు తావివ్వకుండా ఉండాలని ఎమ్మెల్యే సూచించారు. మైనింగ్ అధికారులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే మనం ఇక్కడ చుట్టుపక్కల కూడా ఒకసారి ర్యాండమ్గా శాంపిల్ చేయాలి. వాటర్ బాడీస్ కూడా అన్నంతా. నేను ఎప్పుడు వస్తారు? నేను మళ్ళీ 5 రోజులు అసెంబ్లీలో ఉంటాను. నాకు మాత్రం నేను ఉన్నాను కాబట్టి ఇక్కడ పని అవ్వకూడదు అనుకో. చాలామంది ఉన్నారు, చేయించే పని ఉంది. ఏడీ గారు మంచి వాళ్ళే, ఏడీ గారు కూడా మీకు సాయం చేస్తారు. ఎప్పుడు వస్తారండి నాయుడు గారు? బుధవారం చాలా లేట్ అవుతుంది. బుధవారం చాలా లేట్. మంగళవారం పెట్టుకోవాలి. పెట్టుకొని మొత్తం ముందు నోటీస్ ఇవ్వండి. ఎన్విరాన్మెంట్ నోటీస్ ఇస్తారా, లేకపోతే మేము పైకి చెప్పాలంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ చెప్పాలి అర్జెంటుగా. మీరు ఎప్పుడు ఇస్తారు? ప్రస్తుతానికైతే ఇక్కడ రాగాలి. దీని వలన ఇప్పుడు ఇబ్బంది అవుతుంది, ఆపండి. మీరు మంగళవారం పంపించండి టాస్క్ ఫోర్స్ని, సోమవారము మంగళవారం పంపించండి, బుధవారం రండి. మీరు నేను కలెక్టర్తో కూడా మాట్లాడతాను.